ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదకొండవ సోమవారము నాబోతు రాళ్లతో కొట్టబడి మరణించెను మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదహారవ వచనం వరకు ఇజ్రాయేలు నగరమున నాబోతు అనువానికి ఒక ద్రాక్ష తోట కలదు అది ఆహాబు రాజు ప్రాసాదము చెంతనే ఉండెను ఒకనాడు రాజు అతనితో నీ తోట నా ప్రాసాదమునకు దగ్గరగా ఉన్నది కనుక దానిని నాకిచ్చి వేయుము నేను దానిలో కూరగాయలు పండించుకొందును దీనికంటే మంచి ద్రాక్ష తోటను ఇంకొక దానిని నీకిత్తును లేదా దీని వెలయైన ఇత్తును పుచ్చుకొమ్ము అనెను కానీ నాబోతు అయ్యా ఇది పిత్రార్జితమైన నేల యావే తోడు ఈ తోటను నేను అమ్మను అని పలికెను నాబోతు మాటలకు రాజు రాజుమొఘము చిన్నబుచ్చుకొని అన్నపానీయములు ముట్టడయ్యెను ఆహాబు భార్య ఎజబేలు అతనిని సమీపించి నీ వింతగా విచారించుచు అన్నము మానివేయవలసినంత ఆపద ఏమి వచ్చినది అని అడిగాను అతడు ఆమెతో నేను నాబోతును ద్రాక్ష తోట అమ్మమని అడిగి తిని దాని వెలగాని లేక దానికి బదులు మరియొక తోటను కానీ ఇత్తునంటిని కానీ అతడు తోటను అమ్మన నేను అని చెప్పెను ఆమె అతనితో ఇజ్రాయేలు రాజు సామర్థ్యము ఇంతేనా నీవు పడక మీద నుండి లేచి భోజనము చేసి ఉత్సాహము తెచ్చుకొనుము నాబోదు తోటను నేనే నీకప్పగించదను అని అనెను ఆమె ఆహాబు పేరుతో జాబులు వ్రాసి వాని మీద రాజుముద్ర వేసెను జాబులకు ఇజ్రాయేలు నందలి అధికారులకు పెద్దలకును పంపించెను ఆ జాబులలో మీరు ఉపవాస దినమును ప్రకటించి ఆ దినమున ప్రజలను ప్రోగుచేయుడు నాబోతును ప్రజల ఎదుటకు కొని రెండు అతడు దేవుని రాజును దూషించెనని ఇద్దరు దుర్మార్గుల చేత కూట సాక్ష్యము చెప్పింపుడు అటుపిమ్మట నాబోతును నగరము వెలుపలికి కొనిపోయి రాళ్లతో కొట్టి చంపింపుడు అని వ్రాసెను ఇజ్రాయేలు నగరపు అధికారులు పెద్దలు ఎజబేలు రాసి పంపినట్లే చేసిరి వారు ఉపవాస దినమును ప్రకటించిరి ఆనాడు ప్రజలను ప్రోగు చేసి నాబోతును వారి ముందట నిలిపిరి ఇద్దరు దుర్మార్గులు నాబోదు ఎదుటికి వచ్చి అతడు దేవుని రాజుని దూషించెనని కూట సాక్ష్యములు పలికిరి ప్రజలు నాబోతును పట్టణము వెలుపలికి కొనిపోయి రాళ్లతో కొట్టి చంపిరి అటు పిమ్మట వారు నాబోతును రాళ్లతో కొట్టి చంపితిమని ఎజబేలునకు వార్త పంపిరి ఆ వార్తను అందుకొనగానే ఎజబేలు ఆహాజుతో నీవు వెళ్ళి నాబోతు అమ్మమనే తోటను స్వాధీనము చేసుకొనము అతడు ప్రాణములను విడిచెను అని చెప్పెను నాబోతు చనిపోయినని తెలుసుకొని ఆహాబు తోటను స్వాధీనము చేసుకొనుటకు ఇజ్రాయేలునకు వెళ్ళెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఓ ప్రభు నా నిట్టూర్పులు వినుము ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి నలభై రెండవ వచనము వరకు కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు గదా నేనిప్పుడు మీతో చెప్పునదేమనా నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయకుము నీ కుడి చెంపపై కొట్టిన వాణిని నీ ఎడమచెంపై కూడా కొట్టనిమ్ము నీతో తగువులాడి న్యాయస్థానమున నీ అంగీకొరకు వ్యధ్యమాడిన వానికి నీ పై వస్త్రము సైతము ఇమ్ము ఒకడు నిన్ను తనతో అర్ధక్రోషము రమ్మని బలవంతము చేసిన వానితో క్రోషము వెళ్ళము అడిగిన వానికి లేదనక ఇమ్ము అప్పు అడిగిన వానికి లేదనవలదని నేనిప్పుడు నొక్కి ఒక్కానించుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక